फ्रेंड्स गुड इवनिंग वेलकम बैक। सो इंदाके मादी लंच चूसर कदा लंच अयिपोयिंदी इप्पुडु टाइम लंच अयिपोयिन तर्वात रेस्ट तीसुकुन्नाम ओक मूवी चूसामो मूवी एम मूवी वस्तुंदे डाउट ला इंदाका ఏమో నాకు కూడా తెలియదు నానిది ఏదో మూవీ వస్తుంది ఎంసీఏ మూవీ చూసాము ఇంకా తర్వాత ఇంకో ఛానల్ ఇంకోటి ఏదో వస్తుంది హిందీ మూవీ అది చూసామన్నమాట ఆ తర్వాత ఇంకా అట్లానే నలుగురం పడుకున్నాము 5:30 అవుతుంది టైం ఇప్పుడు ఇందాకే లేచాం ఫ్రెష్ అయిపోయి లౌక్యకేమో హెయిర్ స్టైల్ వేస్తున్నాను అన్నమాట సరే ఒకసారి చూపిద్దాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట నేను మార్నింగ్ నుంచి కంటిన్యూగా బ్లాగ్ చేస్తున్నాను బట్ ఇది ఇంకా కేక్ ఈరోజు పెట్టాలి మా సబ్స్క్రైబర్ అడిగారు సో ఒక సబ్స్క్రైబర్ వాళ్ళ బాబుది బర్త్డే రేపు అనమాట 26th of May సో ఇంకా మోస్ట్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ అడిగారు చాక్లెట్ కేక్ ఇన్ ఓవెన్ చూపించమని సో ఈ వీడియోలో చూపించేస్తున్నాను సో ఇప్పుడు లౌక్యకి హెయిర్ స్టైల్ ఇస్తున్నాను అనమాట సరే ఎట్లానో చూపిద్దాంలే ఒక ఒక అంటే తనకి డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేసినప్పుడు అలా ఒక వీడియో తీద్దాము అనేసి అనుకుంటున్నాను సో ఇప్పుడు చూసేసేయండి ఏం హెయిర్ స్టైల్ వేస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే కొంచెం లైట్గా ఆయిల్ ఉంది బట్ స్టిల్ ఇంకా తను డైలీ ఏదో ఒకటి వేయించుకుంటూ ఉంటుంది హెయిర్ స్టైల్ సరే వేసినప్పుడు ఇంకా షూట్ చేద్దాము మంచిగా బాగుంటుంది కదా అని అనిపించింది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను సైడ్ పాపడ్ తీసాను అనమాట తనకి సైడ్ పాపడ్ తీసేసి ఈ ఫ్రంట్లో మనము ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకోవడానికి ఈ కొంచెం పార్ట్ అంతా వదిలేసేయాలి చూపిస్తున్నాను కదా నేను వెనకాల పార్ట్ ఏమో వెనకాల పార్ట్ అంతా పక్కన పెట్టేసి ఫ్రంట్లోకి ఇంత పార్ట్ తీసుకోవాలన్నమాట తీసేసుకొని దీంతో నేను ఇక్కడ ఫ్రెంచ్ ఫ్లాట్ వేస్తాను చిన్నగా చాలా ముద్దుగా కనబడతారు పిల్లలు ఇట్లా ఇంకా కొంచెం ఆయిల్ ఉంది లౌక్యాకి నార్మల్గా ఆయిల్ లేకుండా అయితే ఇంకా బాగా కనబడుతుంది అన్నమాట బట్ స్టిల్ అయినా కూడా చాలా క్యూట్గా ఉంది తనకు చూడండి తను ఎట్లా అంటే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉందన్నమాట వీడియో తీస్తున్నందుకు ఈ హెయిర్ స్టైల్ వేస్తూ వీడియో తీస్తున్నందుకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఇట్లాంటివన్నీ లౌక్యాకి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఏదో ఒక వీడియో చూపించేసి అమ్మ ఇట్లేయు అట్లేయు అని చెప్తూ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఫస్ట్ మూడు పాయలతోని కొంచెం కొంచెము ఫస్ట్ మూడు పాయలు తీసుకొని పైనుంచి కొంచెం తీసుకొని మూడు పాయలు అల్లేసి సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం తీసుకొని ఒక దాంట్లో జాయిన్ చేసేయాలన్నమాట మళ్ళీ రైట్ సైడ్ నుంచి ఇంకొంచెం జుట్టు తీసుకొని ఇంకొక దాంట్లో అటు సైడ్ నుంచి వచ్చే దాంట్లో జాయిన్ చేయాలన్నమాట అలా కింది వరకు చేసుకుంటూ వెళ్ళాలి మనము ఇందులో ఏంటంటే మనకు చిన్న చిన్న ఆల్పిన్స్ టైప్ ఇంకా చిన్న క్లిప్స్ చాలా చిన్న క్లిప్స్ అన్నమాట మినీ క్లిప్స్ అని దొరుకుతాయి అవి పెడితే ఇంకా సూపర్గా ఉంటారు పిల్లలు బట్ ఇప్పుడు నా దగ్గర డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయన్నమాట అండ్ ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంది అలా యునీక్గా లేవు సో అందుకని పెట్టలేదు తనకి ఒకవేళ నేను ఈ వీడియోకి చూస్తాను రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని చూసి ఆ తర్వాత ఇంకా ఎక్కువ హెయిర్ స్టైల్స్ చూపించడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ఈ వీడియో ఎలా వెళ్తుందో తెలియదు కదా సో ఇలా పైనుంచి కొంచెం కొంచెంగా లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెము రైట్ సైడ్ నుంచి కొంచెం అలా తీసుకుంటూ దాంట్లో జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అలా కింది వరకు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెంచ్ ఫ్లాట్ నార్మల్గా మనం ఎలా వేస్తామో సో అలా తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను పైన కొంచెం జుట్టు తీసుకొని మూడు పాయలతో నల్లేసుకొని ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం రైట్ సైడ్ నుంచి కొంచెం అలా తీసుకుంటూ మొత్తం అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట కానీ బ్యాక్ సైడ్న ఒక ట్విస్ట్ ఉంటుంది దీన్ని అది చాలా బాగుంటుంది పిల్లలకి కానివ్వండి మనమైనా వేసుకుంటే ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది అది సో అది చూపిస్తాను చూడండి నేను వేస్తూ ఉంటే మళ్ళీ ఎంటిగా అదే వెంట్రుకలు తీసుకొని ఆడుతూ ఉంది లౌక్య సో అది ఊడిపోకుండా అక్కడ నేను చిన్న క్లిప్ పెట్టేశాను అన్నమాట ఇప్పుడు మనం మిగతా హెయిర్ని మంచిగా కోమ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కోమ్ చేసేసుకొని రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఈ పక్కన అల్లుకున్నాం కదా సైడ్ నుంచి తీసుకొని ఫ్రెంచ్ ఫ్లాట్ అది కూడా దీంట్లో కలుపుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలన్నమాట రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత ఇప్పుడు ఆ క్లిప్ తీసేస్తున్నాను తీసేసి
ఇక్కడ రబ్బర్ బ్యాండ్ తో జాయిన్ చేసేస్తున్నాను అన్నమాట. సన్న మనకు డిస్కో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేయొచ్చు. మొత్తానికి యాక్చువల్గా లౌక్య చాలా సిల్కీ హెయిర్, ఇప్పుడు ఆయిల్ ఉంది కాబట్టి, లైట్గా ఆయిల్ ఉంది కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత మధ్యలోకి కొంచెం లూజ్ చేసుకొని ఇలా మధ్యలోకి, సో ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తున్నాను, రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత ఇలా లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని కొంచెం రెండు టూ పార్టిషన్స్ చేయాలన్నమాట. టూ పార్టిషన్స్ చేసి కింద ఉన్న జుట్టు ఏదైతే ఉందో పోనీటెయిల్ అది దాంట్లో నుంచి కిందకి తీయాలన్నమాట. ఓకేనా, వచ్చేసింది ఈజీగా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా పైన ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఒక్కసారి మనము రబ్బర్ బ్యాండ్ని టైట్ చేసేసుకోవాలి అంతే. సో పైన చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ నేను ఒక మంచి పిన్ పెడతాను, క్లిప్ పెట్టేస్తాను. సో చాలా బాగా వచ్చింది కదా. సో చూస్తున్నారు కదా ఇంకా ఇంట్లో ఉన్నప్పటి నుంచి లవ్కి అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క హెయిర్ స్టైల్ వేయించుకుంటుంది అన్నమాట. సో బ్యాక్ సైడ్ నుంచి మనకు చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ అటువైపు అల్లాను కదా, ఇటువైపు ఏమో ఒక చిన్న క్లిప్ పెట్టినాను అనమాట, ప్లెయిన్గా ఉందనేసి. క్లిప్ పెట్టకపోయినా పర్వాలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ ఎలా ఉందో. సో మంచి బాగా డిజైన్గా వచ్చిందనమాట. అండ్ ఆ తర్వాత ఒక చిన్న ఫ్లవర్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి టై షేప్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి పెట్టినా మంచి లుక్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా నీట్గా వచ్చింది చక్కగా. ఇటు సైడ్ నుంచి ఏమో సైడ్ ఫ్రెంచ్ ప్లాట్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఇంకొక లాగా వచ్చింది. సో నీట్గా ఉంటుంది చక్కగా, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చూస్తారు కదా సూపర్ సూపర్గా వచ్చింది జడ అయితే. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకేదైనా ఫ్రెంచ్ ప్లాట్ అట్లాంటిది షేర్ చేస్తాను. సో లవ్ క్యాన్ చూడండి ఒకసారి. ఐ లవ్ దిస్ హెయిర్ స్టైల్ అండ్ నాకు ఇలా హెయిర్ స్టైల్ అనుకోవడం ఇట్లా వేసుకోవడం చాలా ఇష్టం. లవ్కే ఏదో షేర్ చేస్తుంది మీతో. సో నాకు ఇట్లా అల్లుకోవడము ఇట్లా అంటే ఫ్రెండ్స్ ఫ్లాట్ ఇట్లా అల్లుకోవడము ఇట్లా వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంత బాగా వచ్చింది కదా బ్యాక్ సైడ్ ఏమో మంచిగా చక్కగా ఇలా ఇలా ఉంచుకుంది కొంచెం బాగా వచ్చింది. అండ్ మీకు మీకు ఎట్లన్నా ఇంట్లోనే వేసుకోవచ్చు లేకపోతే పార్టీస్ ఎక్కడ. ఓకే ఇక కేక్ స్టార్ట్ చేసేద్దాం మనం ఇప్పుడు. యాక్చువల్గా నాకు ఒక సబ్స్క్రైబర్ చెప్పారనమాట 26th వాళ్ళ బాబు బర్త్డే ఉంది, ఓవెన్లో కేక్ చూపించండి, వాళ్ళ దగ్గర ఓవెన్ ఉంది అనేసి. సో ఫస్ట్ కేక్ చూపించే ముందు నేను కొన్ని చెప్దామనేసి అనుకుంటున్నాను. ఏంటంటే మాది వచ్చేసి కన్వెక్షన్ ఓవెన్ అనమాట. సో జస్ట్ సో మాది వచ్చేసి కన్వెక్షన్ ఓవెన్ అనమాట. ఇది వచ్చేసి ఎలక్ట్రోలక్స్ కంపెనీది, కన్వెక్షన్ ఓవెన్. కన్వెక్షన్లో అయితే 5 to 8 minutes అంటే డిపెండింగ్ క్వాంటిటీని బట్టి 5 to 8 minutes అయిపోతుంది కేక్ అన్నది. లేదు వేరే నార్మల్ ఓవెన్ అంటే ఫస్ట్ మనము కేక్ ప్రిపేర్ చే బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే ముందే ఫస్ట్ మనం 180 degrees centigrade మనం ఓవెన్ సెట్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ ఓవెన్ హీట్ అవ్వాలి 180 degrees. ఆ తర్వాత 10 minutes or 15 minutes పడుతుంది అనమాట కేక్ అవ్వడానికి. సో మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మాది ఏంటంటే కన్వెక్షన్ ఓవెన్ ఉన్న వాళ్ళకి మటుకు జస్ట్ 5 to 8 minutes రెడీ అయిపోతుంది కేక్. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఫుల్ రిచ్ కేక్ అనమాట. నేను ఎంత మైదా అయితే వేస్తున్నానో అంత ఘీ వేస్తాను. సో ఘీ బదులు సబ్స్టిట్యూట్ ఆయిల్ కానీ అలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా అనేసి క్వశ్చన్స్
వేయకపోతేనే మంచిది. ఎందుకంటే నేను చేసే కేక్లో వన్ కప్ మైదా తీసుకుంటే 1 కప్ ఘీ తీసుకుంటానమాట. ఓకేనా? సో అలా అయితేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఆయిల్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే కనుక కొంచెం టేస్ట్ తగ్గుతుంది అనమాట. ఓకేనా? సో ఎప్పుడో ఒకసారి మనం కేక్ చేసుకుంటాం కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా మంచిగా ఎన్ని కప్స్ మైదా తీసుకుంటే అన్ని కప్స్ నెయ్యి వేసుకుంటే, మంచి నెయ్యి నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్టీగా వస్తుంది కేక్ అన్నది. ఫ్లఫీగా ఉంటుంది అండ్ మంచి బ్రౌనీ టేస్ట్ వస్తుంది అనమాట. పిల్లలైతే సూపర్ సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? సో ఇక కేక్ గురించి అయితే మొత్తం చెప్పేసాము, ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. లౌక్య చెర్రీ వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడు మమ్మీ కేక్ చేస్తారా, ఎప్పుడెప్పుడు ఈ బౌల్ ఉంటుంది కదా కేక్ బౌల్, ఏదైతే మిక్స్ చేస్తానో ఆ బౌల్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఎప్పుడు అంటే కేక్ చేసినప్పుడల్లా ఎప్పుడు, అందుకే ఒక్కొక్కసారి నేను చెప్పండి కేక్ చేస్తున్నాను అనేసి ఫటాఫట్ చేసేసి ఓవెన్లో పెట్టేస్తాను. ఎందుకంటే నాకు చాక్లెట్ సిరప్ ఇంకా ఘీ అవి చాలా బాగుంటాయి, సూపర్ ఉంది. సో అది అందుకే వెయిట్ చేస్తున్నాం, ఇక్కడ పక్కనే నిల్చొని లౌక్యనేమో ఇక్కడ నిల్చొని వెయిట్ చేస్తుంది ఆ కేక్ బాల్ తీసుకోవడం కోసము. సో ఇంకా లేట్ అయిపోతుంది, బాగా స్టార్ట్ చేసేద్దాము. లౌక్య జడ యాక్చువల్గా ప్లాన్లో లేదు, బట్ తన జడ కూడా అయిపోయింది. సో ఇక స్టార్ట్ చేసేద్దాం మనము కేక్. సో ఇక్కడ ఫస్ట్ నేను ఈ మీడియం సైజ్ గ్లాస్ తీసుకున్నాను అనమాట. మనం వాటర్ తాగుతాం కదా, దాంట్లో సగం ఈ మీడియం గ్లాస్ ఈ గ్లాస్ తీసుకున్నాను. దీంతో నేను 2 కప్స్ మైదా, 2 కప్స్ షుగర్ అండ్ 2 కప్స్ ఘీ అనమాట. ఓకేనా? సో మనం మైదా ఎంత తీసుకుంటామో అంత షుగర్ ఉండాలి అండ్ అంత ఘీ కూడా ఉండాలన్నమాట. సో ఫస్ట్ అయితే 2 కప్స్ షుగర్ ఇందులో వేసేసుకున్నాను కదా మిక్సీ జార్లోకి. ఇది మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ 2 కప్స్ మైదా కాబట్టి 1 కప్ మైదాకి 2 ఎగ్స్ పడతాయి. సో నేను అక్కడ షుగర్ పౌడర్ లౌక్య నాకు మిక్సీ చేసిస్తుంది, ఇక్కడేమో సో 2 గ్లాసెస్ మైదా తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్కి 2 ఎగ్స్ కాబట్టి సో 4 ఎగ్స్ వేస్తున్నాను ఇక్కడ. అండ్ ఈ ఎగ్స్ ఏంటంటే బాగా బీట్ చేసుకోవాలి మనము మంచిగా, అట్మోస్ట్ 10 మినిట్స్ అన్నా. సో ఎగ్స్ వాడని వాళ్ళు ఏంటంటే 1 కప్ మైదాకి 1/4 కప్ కర్డ్ తీసుకోండి. ఓకేనా? సో 1/4 కప్ కర్డ్ తీసుకొని కర్డ్లోనే షుగర్ పౌడర్ వేసుకొని బీట్ చేసేసుకోవచ్చు. బట్ ఎగ్స్ వేస్తే ఏంటంటే ఇంకా ఫ్లఫీగా ఇంకా బాగా వస్తుంది అన్నమాట. సో ఇంకా ఎలాగో పిల్లలకి హెల్దీ కదా, అందుకే నేను ఇంకా మ్యాక్సిమం ఎగ్తోనే చేస్తాను, లేదు అంటే ఒక్కోసారి కర్డ్తో కూడా చేస్తాను అనమాట. సో 4 ఎగ్స్ బీట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ షుగర్ని పౌడర్ చేసుకున్నాం కదా, అది ఈ ఎగ్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అదే గ్లాస్తోని 2 గ్లాసెస్ ఘీ తీసుకుంటాను నేను. సో 2 గ్లాసెస్ ఘీ తీసేసుకున్నాను, 2 కప్స్ మైదా, 2 కప్స్ షుగర్, 2 కప్స్ ఘీ అన్నమాట అండ్ 1 కప్కి 2 ఎగ్స్. సో ఇప్పటివరకు మనం అది వేసేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఈ షుగర్ పౌడర్ అన్నది ఎగ్లో అండ్ ఘీలో మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. మనము చెయ్యి పెట్టి తాకితే షుగర్ పౌడర్ అనేది మన చెయ్యికి తగలొద్దు. ఓకేనా? అదే ఇంకా బాగా మిక్స్ అవ్వకపోతే మటుకు కేక్ అనేది మనకు సాఫ్ట్గా ఫ్లఫీగా రాదు. అండ్ బాగా మిక్స్ చేసి 10 to 15 మినిట్స్ వరకు బీట్ చేశాను ఇక్కడ కేక్ని, ఎగ్ మిక్స్ని, ఎగ్ బ్యాటర్ ఇంకా ఘీని 2-15 మినిట్స్ వరకైనా నేను బీట్ చేశాను. సో ఆఫ్టర్ 15 మినిట్స్ నేను ఇక్కడ 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను అనమాట. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా బీట్ చేసుకోవాలి. చెప్పాను కదా షుగర్ అస్సలు తగలకూడదు, మనం జస్ట్ టచ్ చేస్తే వాటర్ని టచ్ చేసినట్టు ఉండాలన్నమాట, మన చేతులకి ఏమీ తగలొద్దు. సో ఈ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేస్తున్నాను నేను. సో ఇక్కడ ఇప్పుడు మైదా నేను
జల్లించుకుంటున్నానమాట. మనం కేక్కి ఏంటంటే ఏ డ్రై ఇంగ్రీడియంట్ అయినా ఫస్ట్ మంచిగా జల్లించుకోవాలి. సో 2 కప్స్ మైదా తీసుకున్నాను కదా, ఇక్కడ అదే కప్పులో 1/2 కప్పు కోకో పౌడర్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి హర్షీస్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను, 1/2 కప్పు అన్నమాట. 1 కప్పు మైదాకి 1/2 కప్పు కోకో పౌడర్. సో ఇలా 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 2 పావులు తీసేసుకుంటున్నాను. మీకు ఈజీగా అర్థం అవ్వాలని 2 టైమ్స్ వేస్తున్నాను అన్నమాట. అండ్ సో 1 కప్పు ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ బేకింగ్ పౌడర్. యాక్చువల్గా 1 కప్కి 1/2 స్పూనే వేస్తాను. సో 1 కప్ బేకింగ్ పౌడర్. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాడ్బెరీస్ కోకో పౌడర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. నేను మోస్ట్లీ హర్షీస్ ఆర్ క్యాడ్బెరీస్ ఎక్కువ వాడతానమాట. ఆ తర్వాత ఇంకా అంతే, మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా దీంట్లోకి, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్ అండ్ మైదా, ఇవి 3 చల్లించుకోవాలి. మంచిగా చల్లించుకున్న తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్లో యాడ్ చేసేసి కలిపేసుకోవడమే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. అంతే, ఇక్కడ నేను ఈ బ్యాటర్ ఈ పౌడర్ అంతా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. దీంట్లోకి ఇంకా నేను ఈ మన వెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అది వేసేస్తాను. సో ఇప్పుడు ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్, నెయ్యి, ఇంకా షుగర్ పౌడర్, ఇంకా వెనిలా ఎసెన్స్ ఏదైతే బ్యాటర్ ఉందో అదంతా దీంట్లోకి వేసేసి ఇప్పుడు ఏంటంటే చాలా స్లోగా కలపాలన్నమాట కేక్ బ్యాటర్ని. ఇక్కడ ఫాస్ట్గా కలిపితే మనకు కేక్ అనేది సరిగ్గా రాదు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడు, ఇలా సర్కిల్ చేసి హాఫ్ చేయాలి, సర్కిల్ చేసి హాఫ్, అలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు దీన్ని, సర్కిల్ చేసి హాఫ్. సో నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కాబట్టి మీకు ఫాస్ట్గా అనిపిస్తుంది, బట్ స్లోగా మిక్స్ చేయాలన్నమాట. అస్సలు ఎక్కడ కూడా మనకు ఇలా ఉండలుండల్లాగా కనబడకూడదు. సో ఇక్కడ నేను ఈ మైక్రోవేవ్ బౌల్ తీసుకుంటున్నాను. మైక్రోవేవ్ బౌల్ లేకున్నా పర్వాలేదు, ఏదైనా మంచిగా మనము కేక్ బ్యాటర్ వచ్చేంత క్వాంటిటీ ఉన్న మంచి బౌల్, మంచి గుడ్ ప్లాస్టిక్ బౌల్ అయితే ఓకే అన్నమాట. లేదు అంటే మనకి ఇప్పుడు స్టీల్ కంటైనర్స్ కూడా దొరుకుతున్నాయి కదా, స్టీల్ కేక్ బౌల్స్ దాంట్లో కూడా వేసేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇక్కడ ఘీ మంచిగా మొత్తం అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత ఈ బ్యాటర్ అంతా దాంట్లోకి వేసేసి ఇక అవెన్లో పెట్టేయడమే అంతే. సో ఇక్కడ మొత్తం బ్యాటర్ వేసేస్తున్నాను అనమాట. నేను బ్యాటర్ అంతా వేసిన తర్వాత ఒక్కసారి మనం ట్యాప్ చేయాలి, ఏంటంటే కింద ఏమైనా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అది కూడా మొత్తం ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఒకసారి ట్యాప్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక ఓవెన్లో పెట్టేయచ్చు మనము, రెడీ టు గో అనమాట మన బ్యాటర్. సో చెప్పాను కదా కన్వెక్షన్ ఓవెన్ కాదు అనుకుంటే ఫస్ట్ 180 డిగ్రీస్ హీట్ చేసేసుకోండి. ఇది కన్వెక్షన్ కాబట్టి నేను డైరెక్ట్ పెట్టేస్తున్నాను ఇక్కడ అవెన్లో. ఇప్పుడే ఆన్ చేశానమాట అవెన్, అండ్ ఈ బ్యాటర్ పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్ మైదా తీసుకొని చేస్తే కనుక 3 మినిట్స్లో అయిపోతుంది కేక్. ఇప్పుడు 2 కప్స్ మైదా కాబట్టి ఇక్కడ నేను 6 మినిట్స్ సెట్ చేస్తున్నాను మినిట్స్ దగ్గర. అంతే, ఇక స్టార్ట్ అన్నమాట. అంతే, ఇక 6 మినిట్స్ తర్వాత చూస్తే మన కేక్ రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడేమో లౌక్యా చెర్రీ వాళ్ళు కేక్ బౌల్ని, కేక్ బౌల్లో ఉన్న ఆ కేక్ బ్యాటర్ని తింటున్నారు. సో అయిపోయింది, ఎండ్ చూసారు కదా, ఎండ్ అయిపోయింది. ఇక ఒకసారి నేను ఇక్కడ ఓపెన్ చేసి చూస్తాను మనం పర్ఫెక్ట్గా అయ్యిందో లేదో, కేక్ పర్ఫెక్ట్ అయ్యిందో లేదో చూసుకోవడానికి ఒకసారి ఇలా నైఫ్ లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసి చూస్తే క్లీన్గా వచ్చేది. సో ఇక్కడ సైడ్స్లోకి అయిపోయిన వెంటనే బయటికి తీయొద్దు అన్నమాట, ఒక 5 to 6 మినిట్స్ అలాగే ఉంచేసి ఆ తర్వాత తీయాలి. సో తీసిన తర్వాత సైడ్స్ ఒక్కసారి నైఫ్తో అలా అనేసుకొని ఇంకో ప్లేట్ మీదకి తీసేస్తే వచ్చేస్తుంది, చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ కేక్ మీదకి మనము ఒక చిన్న గ్లాస్లోకి 1/2 స్పూన్ షుగర్ తీసుకొని దాంట్లోకి వాటర్ వేసేసి ఆ వాటర్ కరిగిన తర్వాత వాటర్ ఇలా
స్ప్రెడ్ చేయాలన్నమాట. సో దట్ ఏంటంటే కేక్ ఇంకా నెక్స్ట్ 2 to 3 డేస్ వరకు కూడా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. ఆ తర్వాత దీని మీద ఇక నేను ఇక్కడ హర్షీస్ చాక్లెట్ సిరప్ వేసేస్తున్నాను. వేసేసి ఇలాగే అయినా సర్వ్ చేసుకోవచ్చు, కట్ చేసుకొని, లేదు అనుకుంటే దాన్ని ఇప్పుడు నేను స్ప్రెడ్ చేస్తాను చూడండి, అలా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు, ఈజీగా బాగుంటుంది. సో వీడియో చాలా చాలా లెంతీగా అయిపోయింది, ప్లీజ్ డోంట్ మైండ్. నేను యాక్చువల్గా ఓన్లీ కేక్ వీడియోే పెడితే మళ్ళీ అందరు చూస్తారో చూడరో అనేసి ఇంకా జడ లౌక్యా జడ వీడియో కూడా ఇంక్లూడ్ చేస్తానన్నమాట. సో అంతే, మన కేక్ రెడీ అయిపోయింది. దీనిపైన యాక్చువల్గా నేను మిల్కీ వే చాక్లెట్తోని చాక్లెట్ తీసుకొచ్చి గ్రేట్ చేస్తానన్నమాట, బట్ ఇప్పుడు చాక్లెట్స్ అవన్నీ ఏం దొరకట్లేవు. ఇక ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో కేక్, చాలా చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లఫీగా, అండ్ సేమ్ మనకు బ్రౌనీ టేస్ట్ వచ్చేలాగా ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు పెడుతున్నాను నేను. ఒకవేళ కేక్ లవర్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి, ఐ లవ్ కేక్ చాక్లెట్ అది కూడా చాక్లెట్ అండ్ పైనాపిల్ అండ్ స్ట్రాబెరీ కేక్. సో ఇక్కడ లౌక్యా ప్లేట్ లౌక్యాకి ఇచ్చేసాను అనమాట. మళ్ళీ ఆమె దానిపైనుంచి ఎక్స్ట్రా చాక్లెట్ సిరప్ వేసుకుంది. నిజంగా చాలా చాలా యమ్మీగా వచ్చింది. సో ట్రై చేయండి ఎవరైనా, అండ్ ఈ చాక్లెట్ కేక్ కనుక నచ్చితే లైక్ చేయండి వీడియోకి. మీ లైక్స్ నాకు చాలా చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని, మీకు నచ్చితే నా వీడియోస్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. అండ్ మనం సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అకేషన్సే ఏమీ అవసరం లేదు, ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ కేక్ చాలా చాలా బాగుందంట, సూపర్ సూపర్గా ఉంది. అండ్ నేను ఇంకా మా బావకు కూడా తినిపిస్తున్నాను. సో చాలా చాలా బాగుంది కేక్ అయితే. అండ్ రేపు ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తాను నేను మీ ముందుకు. సో నా ఛానల్లో అయితే నేను ఇంత పెద్ద వీడియో పెట్టలేదు అనుకుంటా. ఇక్కడ లౌక్యానేమో కేక్ గురించి ఫుల్గా ప్రమోషన్ ఇచ్చేస్తుంది, ఏంటి ఒక చిన్న యూట్యూబర్ అయిపోతుందేమో అని అంటున్నాడు మా బావ అక్కడి నుంచి. ఇంకా నేను ఇక్కడ మాట్లాడేది రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది, ఇంకా లెంతీ అయిపోతుంది అన్నమాట. ఇక ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గుడ్ వీకెండ్ అండ్ ఈ వీక్ అయితే మంచిగా కేక్తో స్టార్ట్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ కేక్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఇంకా మాటకు ఇంకా డిన్నర్ అవసరం లేదనుకుంటా. ఇక ఒక సో లౌక్య అయితే ఏదేదో చెప్పేస్తుంది బట్